అడుగులోనే ప్రపంచంలో భారీ మెజారిటీలతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుని కావలి ఉదయగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నా మా ప్రీతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, కాకర్ల సురేష్ గారికి ఇవే మా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. మీ బొట్లగుంట హరిబాబు, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు, కొండాపురం మండలం. కావలి అభివృద్ధి ప్రదాత, మంచి మనసున్న నాయకుడు, కావలి నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో భారీ విజయం సాధించి కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. మీ గుడిపల్లి నారయ్య, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచి, సర్వాయపాలెం, కావలి మండలం. అమరావతి గొల్లపూడిలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య కుటుంబ సభ్యులు అధికారుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, అదనపు కమిషనర్లు, ఉప కమిషనర్లు, అధికారులు, సిబ్బంది మంత్రి నారాయణకి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవాదాయ అధికారులు, సిబ్బంది అందరూ నిబద్దతతో పనిచేయాలని, హంగులు ఆర్భాటాలు పోకుండా తమ విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రధానంగా దేవాలయాల ప్రక్షాళన మొట్టమొదట తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రారంభిస్తామన్నారు. విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీ పదే దేంగ్యగం స్మరామి సానో దేవీ సుహభా శర్మ యచ్చతు ఆత్మాహారుయమంతర భూః ధృవస్తిష్ఠామి చాచలి ధర్మస్వామి
కెమెరా లెన్స్ వస్తుంది అనుకుంటాను. మెట్ట ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా రాజకీయ అరంగేట్రం చేసిన తొలి అడుగులోనే భారీ విజయం సాధించిన పేదల పెన్నిధి, సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న శ్రీ కాకర్ల సురేష్ గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గోరంట్ల నర్సింహులు, టీడీపీ నాయకులు, చింతలదేవి, కొండాపురం మండలం.